ప్రతిదానికి కండిషన్స్ అప్లై అనే ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన నోటీసుల విషయంలో కూడా అదే ఉందంట. అది కూడా 7 కండిషన్స్ 7 షరతులు పెట్టారు సిఐడి అధికారులు అనేది. ఆ షరతులను ఉల్లంఘిస్తే మాత్రం ఏం జరుగుద్ది అనేది కూడా చెప్పారంట. అయితే ప్రధానంగా కొన్ని ఆ 7 షరతులు ఏంటనేది చూసుకుంటే, ప్రధానంగా ఆయనకి ఇచ్చిన నోటీస్ విషయంలో ఆల రామకృష్ణారెడ్డి గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సీ ఎస్టీల వేధింపులపై నిరోధ చట్టం కింద చంద్రబాబు గారి మీద కేసు నమోదైంది. అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అనమాట. ఈ నెల 23న హాజరు కావాలి అనేది సిఆర్పిసిలోని 41A/1 ప్రకారం ఆయనకు నోటీసులు ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే సిఐడి అధికారులు 7 షరతులు పెట్టారు ప్రధానంగా. అయితే ఆ షరతుల్లో నెంబర్ 1 మొదటిది ఏంటి అంటే, ఖచ్చితంగా చంద్రబాబు గారు విచారణకు సహకరించాలి అనేది. నెంబర్ 2, కేసును తార్కిక ముగింపు దిశగా తీసుకువెళ్లేందుకు, అంటే మీకు తెలిసినా లేదా మీ అధీనంలో ఉన్న ఆధారాలని ఖచ్చితంగా సమర్పించాలి అనేది. ఇక 3వ షరతు ఏంటంటే, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దర్యాప్తు ప్రక్రియలో ఎక్కడ జోక్యం చేసుకోకూడదు అనేది 3వది. ఇక 4వది వచ్చి, ఈ కేసులతో సంబంధం ఉన్న సాక్షులతో కానీ దీనికి సంబంధించిన వాస్తవాలు తెలిసిన వ్యక్తులతో కానీ సంప్రదింపులు జరపరాదు, వాళ్ళని ప్రభావితం చేయడం కానీ, వాళ్ళని బెదిరించడం కానీ, వాళ్ళని ప్రేరేపించడం కానీ, వాళ్ళని మభ్యపెట్టడం కానీ, ప్రలోభపెట్టడం కానీ చేయకూడదు అనేది 4వ షరతు. ఇక 5వ షరతు వచ్చేసరికి, ఏ రూపంలోనూ ఆధారాలని మాయం చేయకూడదు, 5వ షరతు. ఇక 6వది వచ్చేసరికి, ఎప్పుడు అవసరమైతే అప్పుడు న్యాయస్థానం ఏదంటే మీరు తప్పనిసరిగా హాజరు కావాలి అనేది 6వది. ఇక 7వది, ఇవి కాకుండా వాస్తవాల ఆధారంగా మరిన్ని షరతులు విధించే అధికారం దర్యాప్తు అధికారికి ఉంటుంది, వాటికి లోబడి ఉండాలి. అంటే 7 షరతులు మొత్తం సిఐడి చంద్రబాబుకు 7 కండిషన్లు పెట్టింది ఈ నోటీసుల సందర్భంగా. ఈ నోటీసులోని అంశాలకు కట్టుబడి ఉండాలి అని చెప్పడం, చెప్పిన రోజున విచారణకు హాజరు కావాలని చెప్పి ఈ కండిషన్లన్నీ పెట్టినట్లు అర్థమవుతుంది. ఎక్కడ తేడా వచ్చినా సరే, ఈ కండిషన్లని ఉల్లంఘించినా, ఏది తేడా వచ్చినా సరే, చట్ట ప్రకారం అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనేది కూడా సిఐడి అధికారులు చెప్పారంట. ఆ నోటీసులు ఇచ్చిన తర్వాత ఆయనతో సంతకం పెట్టించుకుని మరి వెళ్ళారు అనేది. మరి నిజంగా ఈ 7 షరతులను ఫాలో అయ్యి చంద్రబాబు గారు ముందుకు వెళ్తారా, ఏం జరుగుద్ది అనేది చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.